ரகுபதி ராகவ ராஜாராம், பதித்த பாவன சீதாராம், ஈஸ்வர் அல்லா தேரோ நாம், சபுகோ சன்மதி தே பகவான். కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ. భరతమాత తల రాతను మార్చిన విధాతర గాంధీ, తరతరాలయమయాతన తీర్చిన వరదాతర గాంధీ. కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. మన జాతిపిత శాంతిపిత మహాత్మా గాంధీ గారి 150వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేంద్రన్న గారికి, పెద్దలు గాంధీవారి అనుకుంటాను, మరి మీరేమనుకో నాయన గోపాలన్న గారికి, పెద్దలు కౌన్సిలర్లకు, పాతికేయులకు, ఇంకా వేడుకలకు, పెద్దలకు, ముందున్న పెద్దలకు, విద్యా 1857 సిపాయి తిరుగుబడింది అలా కూడా సైనికులు తెచ్చుకోవాలి. అంటే కొంతమంది ఒక శిష్యులు తీవ్రంగా తీసుకొని ఏంటంటే అది ఓపెనేక ఆవేశాన్ని ఓపెనేక హింసాయుతంగా ప్రవేశారు. కాబట్టి వాళ్ళు ప్రాణాలు కూడా కొడతారు, వాళ్ళ దేశం కొడుకే సేవ చేశారు, వాళ్ళ స్వార్థం కూడా కాదు. అదే ఇంతమంది చచ్చిపోయినా ఎన్ని పోరాటాలు చేసినా భారతదేశానికి స్వాతంత్రాన్ని, ఆ పాలకులు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళ రాజ్యం ఎంతంటే సూర్యుడు అస్తమించాడు వాళ్ళ రాజ్యంలో, అంటే అంతటా వాళ్ళ రాజ్యం కూడా సామ్రాజ్యం కూడా. కాబట్టి అటువంటి గుణోత్తమ పెద్ద బలమున్న బ్రిటిష్ వాళ్ళని పాలనలు ఏ విధంగా అహింసాయుతంగా పోరాడి వాళ్ళని మనకు స్వాతంత్రం సంపాదించింది. కాబట్టి ఆయన మార్గంలో మనం వాళ్ళు నడిస్తే బాగుంది, ఆయన సూచించే మార్గంలో నడిస్తే బాగుంది. అహింసాయుతంగా పోతేనే పయనిస్తేనే బాగుంటుంది. దేవుడు పనులు అంట మధ్యసాముగా పనులు ఎందుకు మంచి ఆయన జన్మదిన మనం. అదేవిధంగా ఎన్నకాలం అట్లా ఉంటే మన కుటుంబానికి మేలు చేసిన మాత్రం, మన సమాజానికి మేలు చేసుకున్న మాత్రం, మన పట్టణానికి, మన రాష్ట్రానికి, దేశానికి మేలు చేసుకున్న మాత్రం. ఈ ప్రస్తుత సమాజంలో అది చాలా పీడిస్తున్నది. దాని నుంచి పరువు నష్టం, పైస నష్టం, ప్రాణ నష్టం మూడు దాతాయి. కాబట్టి యువకులు ముఖ్యంగా విద్యార్థులు తలుచుకునే యువకులు తలుచుకునే ఏదైనా చేయదాతారు. కాబట్టి వేరు సమాజంలో మార్పు తేవాలి, మంచి మార్గంలో ప్రజలు పయనిస్తాడో ప్రయత్నించాలి. నేను అనుకుంటా ఈ రోజులల్లా మహాత్మా గాంధీ గారు వచ్చి ఎలక్షన్ ఇవ్వడం పరిస్థితి ఏమిటో తెలియదు. అంత అంత పరిస్థితి వచ్చింది కాబట్టి అంత కాకుండా ప్రయత్నించాలి. కాబట్టి ఈ సుఖంగా ఈ విధంగా మనం ఇంత సంతోషంగా ఇంత మీటింగ్ చేయాలి. మన దేశం కూడా ఈ స్థాయిలో ఉన్న వచ్చిందంటే మహాత్మా గాంధీ గారి వాళ్ళకు మన వాళ్ళ వాళ్ళ పుణ్యాన్ని మనం సాధించుకున్నాం. ఎందుకంటే ఆ స్వాతంత్రం రాకపోతే ఇంత స్వేచ్ఛ చేయగా ఇంత డెవలప్ అయ్యారు మన దేశం. కాబట్టి మన కొరకు కూడా ఆయన కొరకు కాదు, మన కొరకు కూడా చివరకు ప్రాణాలను వెలిగి ఏది ఏమైనా ఆయన మార్గంలో ప్రయాణించడానికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొన్ని కార్యక్రమాలకు అది కాకుండా గాంధీ గురించి చెప్తున్నా ఉదాహరణ. అటువంటి ఆయన మార్గంలో నడిస్తే సక్సెస్ అయితే కాబట్టి ఆయన మార్గంలో మనం నడవాలని, సమాజంలో మార్పు తేవాలని, నిజంగా మహాత్మా గాంధీ లాంటి వారు ఇంకా జన్మించాలి మన దేశంలోని. మహాత్మా గాంధీ లాంటి వారు ఊరుకో జన్మించిన మన దేశం యొక్క పరిస్థితి బాగుపడుతుంది, ఇంకా బాగుపడుతుంది, అభివృద్ధి అవుతారు అని మీతో మనజేసి తెలుస్తున్నాను. 150వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి
విద్యార్థులు విద్యార్థులకు, పట్టణ ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా గౌరవనీయులు మన మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కౌన్సిలర్స్ నరేంద్రన్న గారు అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా మనమంతా కూడా మహాత్మా గాంధీ చూపిన శాంతియుత మార్గంలో పయనించి దేశ సమగ్రతకు సమైక్యతకు పాటుపడాలని, అదేవిధంగా భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా అందరూ ప్రజలు అనుసరించే విధంగా గాంధీ యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ, ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ, అదేవిధంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి సందర్భంగా వాళ్ళకి ఇక్కడ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశ స్వతంత్రంలో కీలక పాత్ర పోషించడానికి మహాత్మా గాంధీ గారు తన పాదయాత్ర ద్వారా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను, అన్ని ప్రజలందరినీ కూడా ఏకతాటి పైకి తెచ్చి స్వతంత్రంలో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ముఖ్యంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ ప్రధానమంత్రుల్లో ఇప్పటికున్నటువంటి అందరు ప్రధానమంత్రుల్లో కూడా నీతి నిజాయితీగా ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరు ఉంటారంటే, తనకు ఒక సొంత ఇల్లు కూడా లేకుండా ఏదైతే ఈ దేశం కోసం పాటుపడి దేశం అభివృద్ధిలో ముఖ్యంగా అందరికంటే ఎక్కువ ముందంజలో దేశాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఏదైతే పాకిస్తాన్తో అయితే యుద్ధం అయ్యి పాకిస్తాన్ను దిగొచ్చి, అదేవిధంగా ఏదైతే తప్పని పరిస్థితిలో పాకిస్తాన్ రష్యాను వేడుకున్నప్పుడు రష్యా కానీ అమెరికా కానీ ఒక కుతంత్రం పన్ని అక్కడ లాల్ బహదూర్ శాస్త్రిని పిలిపించి అక్కడ ఏదైతే కొన్ని సంఘటనల ద్వారా ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి ఏదైతే ఏ విధంగా చనిపోయిందో ఇప్పటికి కూడా ఒక మిస్టరీగానే ఉంది. ఎందుకంటే ఆయన అక్కడ రూమ్లో సడన్గా చనిపోవడం జరిగింది. మరి ఆయన చావుకు ఇప్పటికి కూడా ఎవరు కూడా కారణము తెలియనటువంటి పరిస్థితులలో మన తర్వాత వచ్చిన రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు, అదేవిధంగా వచ్చిన ప్రభుత్వాలు కావచ్చు, ఇంత ఈ దాన్ని గుర్తించినటువంటి సందర్భాలు లేవని, ఇంకోటి మరొక్కసారి లాల్ బహదూర్ శాస్త్రి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలంటే ఈ దేశంలో రాజకీయాలన్నీ కూడా సమూలంగా మార్పు చెందాల్సినటువంటి అవసరం ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ జోహార్ 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 జోహార్. రామనామమే తలపంత, ప్రేమధామమే మనసంత, ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష, కృతి దాల్చిన అవధూత, అపురూపం మా చరిత, కర్మయోగమే జన్మంత, ధర్మక్షేత్రమే బ్రతుకంత, సంభవామి అని ప్రకటించిన నాటి కృష్ణ భగవద్గీత, ఈ బోసి నోటి తాత, మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ, మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్ఫూర్తి, సత్యాహింసల మార్గ జ్యోతి నవశకానికే నాంది. రఘుపతి రాఘవ రాజారాం, అతీత పావన సీతారాం, ఈశ్వర్ అల్లా తేరో నాం, సగుతో సన్మతి దే భగవాన్. రఘుపతి రాఘవ రాజారాం, అతీత పావన సీతారాం. మండల కేంద్రంలోని మరి ఉన్నత పాఠశాలలో అదేవిధంగా లేమోడ్ ఉన్నటువంటి గాంధీనగర్లో, అదేవిధంగా మరి మిగతా చోట్ల గాంధీ జయంతిని చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా మన గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు స్వతంత్రం రాకముందుకు అహింసా మార్గంలో ఉద్యమాలు చేసి ఈరోజు మనకు బ్రిటిష్ వాళ్ళ నుంచి మన దేశానికి మనకు మరి స్వతంత్రం ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి, చేసిన కృషి వల్లనే మనం ఈరోజు స్వాతంత్రం పొంది ఈరోజు మనము మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన మనందరం కూడా పరిపాలించుకోగలుగుతున్నాం. ఈరోజు మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా కేశంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు మహాత్మా గాంధీ గారికి మరియు అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారికి జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల పాటి తరఫునగా ఘనంగా జరుపుకున్నాం. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 150వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఈరోజు కేశంపేట్ మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం ముందు గాంధీజీ జన్మదినాలు అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా వివిధ గ్రామాల నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులు అధిక మొత్తంలో రావడం జరిగింది. మన గాంధీజీ మహాత్మా గాంధీ జాతిపిత మన అందరికీ తెలుసు. ఆంగ్లేయుల పాలన నుండి మన భారతదేశ స్వాతంత్ర్యం రావడానికి మూల పురుషుల్లో కూడా గాంధీజీ గారు. మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను కేశంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. అలాగే మాజీ ప్రధానమంత్రి గారు లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినోత్సవాన్ని కూడా ఈ సందర్భంగా చేయడం జరిగింది. మరి గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం మరి ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొని ఆంగ్లేయుల నుండి మనకు స్వాతంత్రము తెచ్చినటువంటి పోరాట యోధుల్లో అగ్రగణ్యుడు మహాత్మా గాంధీ గారు. తెలంగాణ స్టేట్ బిల్డర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు నుంచి నిరవధిక స్ట్రైకు కాల్ చేశారు. కాబట్టి మా స్టేట్ అసోసియేషన్ చైర్మన్ పిలుపు మేరకు నేను మాబనార్ సెంటర్ చైర్మన్గా ఈరోజు నుండి బిల్లులు చెల్లించే వరకు పనులు ఆపడానికి నిర్ణయించుకోవడం అయింది. దీనివలన ప్రజలకు కలుగు అసౌకర్యానికి చింతిస్తూ మీ అందరికీ ఒకసారి క్షమాపణలు కోరుతున్నాను. అలాగే ఈ స్టేట్లో ఒక సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా బిల్లులు రావడం లేదు. పనులు చేయాలంటే డబ్బులు ఉంటేనే కానీ ముందుకు జరగదు. ఇప్పటివరకు రేపు అనుకుంటా నెలలు గడుస్తున్నాయి కానీ డబ్బులు రావడం లేదు. శక్తికి మేర వర్క్లు శాంక్షన్ ఇచ్చేసి పిలిచి టెండర్లు పిలిచి పనులు చేయిస్తున్నారు కానీ ఈ కాంట్రాక్టర్లకు సక్రమంగా ఏనాడు కూడా ఈ 4 సంవత్సరం నుంచి కూడా ఒక్కరోజు కూడా కరెక్ట్గా పేమెంట్లు వచ్చిన పరిస్థితి లేదు. ఈ పేమెంట్ రాక మా అసోసియేషన్లో ఇప్పటికీ 2 ముగ్గురు సూసైడ్ చేసుకోవడమో ఆటడా వచ్చి చనిపోవడమో జరిగింది. దాని గురించి మీ అందరికీ మరోసారి వేడుకుంటూ మాకు బిల్లులు చెల్లించడం కానీ మీ మీడియాముఖంగా మీరు కూడా కొద్దిగా మాకు ఎంకరేజ్ చేసి మాకు బిల్లులు వచ్చినట్టు చూస్తారని మీకు ఆశిస్తూ కడప కడపకు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడు రాబోతున్న మరి ఏదైతే 2019 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి రాబోతుంది, వచ్చినాక ఏం చేయబోతా ఉంది మీకు చెప్పడానికి తాండకు రావడం జరిగింది. ఈరోజు తొందరగా మన కేసీఆర్ భయపడి ఒక సంవత్సరం ఉండాలనే ఎలక్షన్లకు రావడం, అయితే ఆయన బంగారు తెలంగాణ చేస్తున్న చెప్పడం, ఆయన బంగారు తెలంగాణ చేస్తే మన ఒక సంవత్సరం ముందే ఎందుకు వస్తున్నాయన్న మనకు ఏదైతే వాగ్దానాలు చేసి ఒక వాగ్దానం మీద నిలుపుతున్నాయన్న అలాంటి ముఖ్యమంత్రి మన ఉండడమే దరిద్రం అది మన తెలంగాణకు. ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ ఏం చేసి నువ్వేం చేస్తున్నావు కదా నల్లగేరి నీ ఒకటి బంగారం మీ ఇల్లు బంగారం చేస్తున్నావు, ఏదైతే మాకందరికి అప్పులు అయితే 60,000 రూపాయలు ప్రతికి 60,000 రూపాయలు అప్పులు చేసి చూస్తున్నావు మరియు అందరికీ కాంగ్రెస్ నాయకులకు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మహిళలు మరియు యువకులు ఇలాగా ఏ రోజు కూడా
ఉచితంగా ఇవ్వబోతున్నాం ఇంటికి.